రైటిక, నేడు రేపు వెబ్సైట్లు ఆన్లైన్ సేవలకు అంతరాయం కలగబోతుంది రాక. రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్లు ఆన్లైన్లో చిన్న మార్పులు ఉండడం వల్ల టెక్నికల్ ప్రాబ్లం రావడంతో అంతరాయం కలుగుతున్నట్లు తెలుస్తుంది. మీ సేవ సహా పలు రిజిస్ట్రేషన్లు ప్రభుత్వ ఆన్లైన్ సేవలకు అంతరాయం ఏర్పడింది. ఇక రాష్ట్ర డేటా సెంటర్లో కొత్త యూపీఎస్లు అమర్చుతున్నందున ఈ అంతరాయం కలిగినట్లు తెలుస్తుంది. ఇక నేడు రేపు రాష్ట్ర వెబ్సైట్లు ఆన్లైన్ సేవలకు అంతరాయం కలుగుతుంది. ఆదివారం రాత్రి 9 గంటల వరకు కూడా ఆన్లైన్ సేవలకు అంతరాయం కలగబోతుంది. సోమవారం తిరిగి యథావిధిగా వెబ్సైట్లు రిజిస్ట్రేషన్లు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి కిషోర్ నడికి తెలుసుకుందాం. కిషోర్, సుధా, తెలంగాణలోని మీ సేవ సహా రిజిస్ట్రేషన్లు ఇతర ప్రభుత్వ ఆన్లైన్ ఆధారిత సేవలన్నీ 2 రోజుల పాటు నిలిచిపోనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ వెబ్సైట్లు అందుబాటులో ఉండవంటూ కూడా చెప్పడం జరిగింది. ఆ రాష్ట్ర డేటా కేంద్రానికి కొత్త యూపీఎస్ అమరుతున్న నేపథ్యంలో ఇటు 2 రోజుల పాటు కూడా వెబ్సైట్లు ఆన్లైన్ సేవలకు అంతరాయం కలగనున్నట్లు కూడా ఇటు ప్రభుత్వానికి సంబంధించి అధికారులు తెలపడం జరిగింది. పౌరులకు ఆన్లైన్ ద్వారా అందే సేవలకు 2 రోజుల పాటు అంతరాయం కలగనుంది. రాష్ట్ర డేటా కేంద్రానికి సంబంధించి నూతన ఆధునిక యూపీఎస్ సమర్పిస్తున్న నేపథ్యంలో ఈ పరిస్థితి తలెత్తింది. ఇటు హైదరాబాద్ లోని గచ్చిబౌలిలోని టీఎస్ఐటీసీ 2010లో ఏర్పాటు చేసిన తెలంగాణ స్టేట్ డేటా సెంటర్ ను 2011లో వినియోగంలోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ శాఖలన్నీ వివిధ అప్లికేషన్లు అక్కడి నుంచే నడుపుతున్నాయి. ప్రభుత్వం నుంచి ప్రభుత్వం సంబంధించి ఇటు ప్రజలకు అందించే వివిధ ఆన్లైన్ సేవలకు ఎస్టీసీ స్టేట్ డేటా సెంటర్ గుండకాయలా ఉంది. రోజువారీ ఐటీ ఆధారిత కార్యకలాపాలన్నీ కూడా అత్యంత కీలకంగా మారనున్నాయి. దశాబ్ద కాలం నుంచి కూడా ఎస్టీసీకి ఆ సేవలు అందిస్తున్న యూపీఎస్ వ్యవస్థను ఆధునీకరించవలసిన పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పవచ్చు. ఇటు తెలంగాణలో ఇప్పటికే ఈ సేవా సర్వీసులు ఇటు పవర్ బ్యాకప్ మెకానిజం ప్రస్తుతం యూపీఎస్ ఏర్పాటు చేసి చాలా కాలమైంది. ప్రస్తుతం ఉన్న పవర్ బ్యాకప్ మెకానిజం దీర్ఘకాలంతో పట్టుకునే పరిస్థితి లేదు. దీంతో భవిష్యత్తు అవసరాలను భద్రతను దృష్టిలో పెట్టుకుని యూపీఎస్ ఏర్పాటు చేసినందుకు ఇటు ఎస్డిసి ఆపరేటర్ ప్రతిపాదించారు. ఈ ప్రక్రియ చేపడితే డేటా స్టేట్ డేటా సెంటర్ల ఆధారంగా పనిచేస్తున్న వెబ్సైట్ లో ఆన్లైన్ సేవలకు మాత్రం అంతరాయం కలుగుతుందని చెప్పవచ్చు. ఇటు శనివారం నుంచి ఆదివారం నైట్ వరకు కూడా ఈ యొక్క సేవలు అంతరాయం కలగనున్నట్లు ఇప్పటికే అధికారులు ప్రకటించారు. 2 రోజులు వరుస సెలవులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం సమ్మతించింది. జీవోఐఆర్ పనిచేయడం లేదు. ఫలితంగా స్టేట్ డేటా సెంటర్ పై ఆధారపడిన మీ సేవా కేంద్రాలు, రిజిస్ట్రేషన్, ఇతర ఆన్లైన్ సేవలు మాత్రం నిలిచిపోయినాయి. రాష్ట్ర ప్రభుత్వం జీవోలను పొందుపరిచే జీవోఐఆర్ వెబ్సైట్ సహా ఇతర పోర్టల్ ఇందులో ఉన్నాయి. ఇవన్నీ శుక్రవారం అర్ధరాత్రి నుంచి కూడా నుంచి ఆదివారం రాత్రి 9 గంటల వరకు నిలిచిపోనున్నాయి. అందుకు అనుగుణంగా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ఐటీ శాఖ అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించి ఇటు మార్గదర్శకాలు ఇప్పుడే జారీ చేసింది. అయితే ప్రభుత్వానికి సంబంధించి ఇప్పటికే వివిధ రైతులు కావచ్చు, ఇటు ఏదైతే మీ సేవ కేంద్రాల్లో అవసరం ఉన్నవారు మీ సేవ కేంద్రాల వద్ద మాత్రం బారులు తీరుతున్నారు. ఇటు దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయా రిజిస్ట్రేషన్లు మీ సేవ కేంద్రాల్లో మొత్తం సేవలు నిలిచిపోనున్నట్లు ఇప్పటికే అధికారులు ప్రకటించిన నేపథ్యంలో ఇటు మీ సేవ కేంద్రాల వద్ద, రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద కూడా ఇటు ఆన్లైన్ సేవలకు అంతరాయం కలిగిందంటూ కూడా ఇటు బోర్డులు ఏర్పాటు చేసిన పరిస్థితి మాత్రం తెలంగాణలో కనిపిస్తుంది. చూడ రైట్, థ్యాంక్ యూ కిషోర్.